హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ జర్నీ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పొచ్చండి, ఎందుకంటే 2016 ఫిబ్రవరి 10 వీళ్ళ మొదటి ప్రయాణం స్టార్ట్ చేశారు. సో 2.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ వీళ్ళ జర్నీ గురించి చెప్పాలి అంటే కనుక కంప్లీట్గా చెప్పుకుంటూ రావాలంటే మనకి ఈ రోజు ఇక్కడ సరిపోదు. ఎందుకంటే ఈ మూవీ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క విషయం గురించి, ప్రతి ఒక్క అంశం గురించి క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. బట్ నేను ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటుంది ఏంటంటే, ఇది ఒక క్రౌడ్ ఫండ్ మూవీ అండి. అంటే మీరు వింటుంది నిజమే, ఇది మొత్తం పబ్లిక్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి మూవీ తీయడం అనేది జరిగింది. ఈ ఒక్కొక్క ఓకే ఫైన్, సో ఇది క్రౌడ్ ఫండెడ్ మూవీ అండి. మూవీకి మొత్తం 115 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఈ సినిమాకి. అవునండి, మీరు వింటున్నది నిజమే అండి, 115 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఈ సినిమాకి. అండ్ 2.5 సంవత్సరాల సుదీర్ఘమైన ఈ జర్నీని ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం ట్రైలర్ చూస్తే మనకు అర్థమైంది. ఇంత డిఫరెంట్ ట్రైలర్ కానీ ఇప్పటిదాకా మనం చూసి ఉండలేదు, ఇలాంటి తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఒక ట్రైలర్ చూసి ఉండలేదు మనం. ఈ మూవీ 115 మంది ప్రొడ్యూసర్స్ ఎవరైతే కథ వినకుండా ప్రొడ్యూసింగ్ చేయడానికి ముందుకు వచ్చారో ఫస్ట్ వాళ్ళందరికీ మనం క్లాప్ చేయాలి డెఫినెట్గా. ఎందుకంటే ఈ మూవీ ఒక్కరు కూడా స్టోరీ వినలేదండి, స్టోరీ వినకుండా ముందుకొచ్చి చేయడం అనేది జరిగింది. అండ్ ఈ ఫండ్ కలెక్షన్ వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్ వేలో వీళ్ళు తీసుకెళ్లారండి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరు అడగలేదండి, ఒక ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ఫండ్ కలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఫణీంద్ర గారికి, డైరెక్టర్ ఫణీంద్ర గారికి వచ్చిన న్యూ థాట్తో ఇది జరిగిందండి. ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫర్ ద ఫస్ట్ టైం. ఆల్రెడీ ఇంతకుముందు వేరే ఇండస్ట్రీలో జరిగింది, బట్ కాకపోతే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇది ఫస్ట్ టైం జరిగిన సంచలనం అని చెప్పుకోవచ్చు. అండ్ ఫండ్ కలెక్షన్ కూడా చాలా సింపుల్ వేలో చేసుకుంటూ వచ్చారు. అండ్ అది ఆ ప్రొసీజర్ అంతా ఇప్పుడు నేను చెప్పడం కంటే మనం ఒక్కొక్కరిగా పిలిచి స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళ ప్రయాణం ఎలా జరిగింది అండ్ ఎలా వాళ్ళు మాట్లాడే అంటే వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు దీన్ని, స్టోరీ కూడా చెప్పకుండా ప్రతి ఆడియన్ని మీరు ఎలా మీరు కంప్లీట్గా మాట్లాడేసి ఓకే. సో స్టోరీ కూడా వినకుండా ప్రొడ్యూసర్స్ ముందుకు ఎలా రావడం జరిగింది అనేది ఇప్పుడు మనం క్లియర్గా ఒక్కొక్కటి విందామండి. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ థింగ్, అట్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఒక సినిమా తీస్తున్నామంటే ప్రొడ్యూసర్స్ దొరకడం, ప్రొడక్షన్ వాల్యూస్ ఈరోజు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. అలాంటిది ప్రొడ్యూసర్ దొరకడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. బట్ అలాంటిది 115 మందిని వీళ్ళు ఎలా ఒప్పించారు, వాళ్ళు ఎలా ముందుకు వచ్చారు, అండ్ ఈ 2.5 సంవత్సరాలు వాళ్ళు ఎలా వెయిట్ చేశారు, అండ్ వీళ్ళ జర్నీ ఎలా సాగింది ఇప్పుడు ఒక్కొక్కరిగా మనం పిలిచి మనం కనుక్కుందాము. అందరినీ పిలుద్దామండి, మొత్తం అందరినీ పిలుస్తున్నాను. ఓకే అండి, నేను పిలిచేస్తాను. ఫస్ట్ మన డైరెక్టర్ ఫణీంద్ర గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా మన సినిమాటోగ్రాఫర్ గారిని కోరుకుంటున్నాను, విశ్వనాథ్ రెడ్డి గారిని. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను, నరేష్ గారు. ఓ సారీ అండి, సారీ, నరేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. లైన్ ప్రొడ్యూసర్ బాధ్యత తీసుకున్న కార్తీక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాలో మనల్ని మనుగా పలకరించిన రాజా గౌతమ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నీలాగా అలరించబోతున్న మన చాందిని చౌదరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ముఖ్య పాత్రలుగా పోషించిన జాన్ కొట్టాలి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మోహన్ భగత్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రండి సార్, పర్లేదు, లేదా ఓకే ఫైన్. అభిరామ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, 5 మినిట్స్, నో ప్రాబ్లం.
కోరుకుంటున్నాను, అలాగే బిందు గారిని కూడా, శ్రీధర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మన మీడియా వాళ్ళు కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటారంట మేబీ, దాని తర్వాత మనం వన్ బై వన్ మన జర్నీ ఎలా సాగింది మనం మూవీ గురించి కనుక్కుందామండి. అంటే ఒకసారి ట్రైలర్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక, అంటే నేను ఫనీని కలిసిన దగ్గర నుంచి ఇవాళ ఈ స్టేజ్ మీద ఉంచిన వరకు ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ జర్నీ అలా ఒకసారి మైండ్లో సప్పం తిరిగింది. నన్ను చాలామంది బయట జనరల్గా నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వెల్ విషెస్ కానీ వీళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, అరే ఇంతకు రా ఇంత గ్యాప్ తీసుకుంటావు ఒక్కొక్క సినిమాకి, అంటే నువ్వు జనాలకి కాన్స్టెంట్గా కనిపించాలి, కాన్స్టెంట్గా యూనో 4-5 సినిమాలు చేస్తూ ఉంటే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాని నుంచి ఒక సక్సెస్ వస్తే ఇంకో సినిమాలు వస్తూ ఉంటాయి, ఇట్లా చేస్తూ ఉండాలి అని ప్రతి ఒక్కరు నాకు, అంటే దే గివ్ దేర్ ఓన్ అంటే ఒక సజెషన్, ఒక మంచి మాటలాగా నాకు ప్రతి ఒక్కరు చెప్తారు. ఐ రియలీ రెస్పెక్ట్ దాట్, ఐ వాల్యూ దాట్. బట్ ఎక్కడో కార్నర్లో మనసులో అంటే మనకంటూ, అంటే ఇట్లాంటి సినిమా చేస్తే బాగుంటుంది, ఇలాంటి సినిమాలో మనం ఒక భాగమై ఉంటే బాగుంటుంది, అంటే ఒక పర్సనల్ చాయిస్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో దానికోసం అది రోజు, అంటే ఒక మనసులో అది బలంగా రోజు పెరుగుతూ ఉండేది. సో ఆ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 40-50 కథలు విన్నా, షార్ట్ ఫిల్మ్స్ చూసా, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ని కలిసా, చాలా అంటే ఆ ప్రాసెస్లో చాలా జరుగుతుంటే మధ్యలో ఒకసారి మధురం అనే షార్ట్ ఫిల్మ్ నేను చూశానండి. మధురం షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత నాకు ఐ వాజ్ బ్లోన్ అవే. నాకు చూసిన తర్వాత నాకు అంటే చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. చూసిన వెంటనే ఐ టుక్ ఫనీస్ నెంబర్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండ్ ఐ కాల్డ్ హిమ్ చేసి ఫనీతో అలాగా ఫనీ ఇప్పుడు జస్ట్ మధురం చూశాను. ఐ హ్యావ్ దట్ వెరీ గుడ్ ఫీలింగ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీలింగ్ ఉండింది ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత. సచ్ ఎ సింపుల్ కాన్సెప్ట్, ఎంత బ్యూటిఫుల్గా రాశాడు, ఎంత బ్యూటిఫుల్గా తీశాడు అంటే ఐ వాజ్ రియలీ షాక్డ్. అది ఓవర్వెల్మ్ అయ్యి నేను తనకు ఫోన్ చేసి ఐ జస్ట్ స్పోక్ మై హార్ట్ అవుట్ విత్ ఫనీ. అయిపోయింది, దాంతో కాన్వర్సేషన్ అయిపోయింది. తర్వాత ర్యాండమ్గా ఎక్కడో ఒక కాఫీ షాప్లో తను వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చాడు, నేను నా ఫ్రెండ్స్తో వచ్చాను. ఎదురుపడిన తర్వాత మాట్లాడుకుందాం జస్ట్ ఒక 10 నిమిషాలు, ఏంటి ఎలా అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఫనీ, వాట్స్ హ్యాపెనింగ్, అంటే నాది ఏం చేయబోతున్నాను నేను అనుకున్నాం. జస్ట్ ఒక చిన్న ఒక 5 మినిట్స్ ఒక స్మాల్ కాన్వర్సేషన్ జరిగింది. దాని తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత వీ టెక్స్ట్ అనమాట, ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇది ఇది అనుకుని వీల్ మీటప్ ఒకసారి కలుద్దాం అని అనుకున్నాం. బ్యాక్ స్పేస్ గురించి తెలిసింది. బ్యాక్ స్పేస్ ఇస్ ద యాక్చువల్ ఫస్ట్ ఫిల్మ్ తను ఫనీ చేసిందనమాట.
ఈ రెండు ఒకే మనిషి చేశారు అనేది నేను ఫస్ట్ టైం బ్యాక్ స్పేస్ చూసిన తర్వాత షాక్ తిన్నాను లిటిల్గా. అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్, దిస్ ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. బ్యాక్ స్పేస్ వేరు, మధురం వేరు. టూ డిఫరెంట్ కాంట్రాస్ట్, టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్, టూ డిఫరెంట్ స్టైల్స్. ఈ రెండు షార్ట్ ఫిల్మ్స్ చూసిన తర్వాత నేను ఆ రోజు డిసైడ్ అయ్యా దిస్ గై ఈజ్ సంథింగ్ మ్యాన్. అంటే హీఈస్ గోయింగ్ టు హిట్ ద హెడ్ లైన్స్ ఫర్ షూర్, దర్ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఆ తర్వాత అంటే ఒక కాఫీ షాప్లో కూర్చొని వీ స్టార్ట్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్. తనకి నచ్చిన సినిమాలు ఎలాంటివి, తను ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాడు, తను ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నాడు, నేను ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాను, నేను ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నాను, ఇలాంటి జనరల్గా అన్ని జనరల్ టాపిక్స్, జనరల్ మూవీ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఒక సింక్ వచ్చింది ఇద్దరికి. బేసిక్లీ మా నా ఐడియాలజీ, తన ఐడియాలజీ, తను ఎలా చూద్దాం అనుకుంటున్నాడు. సో ఇవన్నీ బేసిక్గా కామన్ దీంట్లో వీ హ్యాడ్ ద సిమిలర్ ఐడియాస్ అనమాట. సో ఇట్ జస్ట్ స్టార్టెడ్ గ్రోయింగ్. ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత మను సినిమాలో నుంచి ఒక 15 మినిట్స్ తను నరేట్ చేశాడు ఊరికే వెరీ క్యాజువల్గా. అంటే నేను అప్పటికీ నేను మను చేస్తున్నాను నాకు తెలియదు, లేకపోతే మను గురించి తను నాకు చెప్తున్నానని కూడా కాదు. ఇట్ ఇస్ జస్ట్ అ వెరీ క్యాజువల్ డిస్కషన్. మను గురించి ఒక 15 మినిట్స్ ఒక డిస్కషన్ జరిగింది. జరిగిన తర్వాత అంటే అది విని తర్వాత నేను ఫనీకి ఒకటే చెప్పా, ఎవరు చేస్తాడో నాకు తెలియదు ఫనీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి కికాస్, దర్ ఇస్ నో డౌట్. ఎవరు గ్లాస్ పెట్టిందో నాకు ఐడియా లేదని చెప్పాను. ఆ రోజు ఆ కాన్వర్సేషన్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్తో నా ఫ్యామిలీతో నేను డిస్కస్ చేశాను, అరే కిక్కాస్ ఉందిరా స్క్రిప్ట్, స్క్రిప్ట్ మాత్రం నేను నాకు తెలిసిన 15 మినిట్స్ విన్నాను, అది ఒక కంటిన్యూస్ లూప్లో నా కంటిన్యూస్ అవుతుంది, అంటే అది రన్ అవుతూ ఉండింది ఆ 15 మినిట్స్. దాని తర్వాత ఆఫ్టర్ 2-3 మంత్స్ మా అంటే రెగ్యులర్గా కలుస్తూ ఉన్నాం, సినిమాలు చూస్తూ ఉన్నాం, అన్నీ జరుగుతూ ఉండింది ప్రాసెస్. వీ ఆర్ జస్ట్ బిల్డింగ్ అప్ ఆన్ అవర్ ఫ్రెండ్షిప్, జరుగుతూ మాట్లాడుతూ ఉంది క్యాజువల్గా. ఒకరోజు ర్యాండమ్గా ఐ గాట్ ఎ మెసేజ్, గౌతమ్ యు ఆర్ ప్లేయింగ్ మను అని ఒక మెసేజ్ చూసాను. అది ఇప్పటికీ ఐ హ్యావ్ ఇట్. దట్ మేడ్ మై డే, బికాజ్ ఒక యాక్టర్కి ఇలాంటి ఒక స్క్రిప్ట్, ఇలాంటి ఒక డైరెక్టర్ ఉన్నాడు అంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అంటే ఫర్ అన్ యాక్టర్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, ఎలాగైనా ఒక ఒక మంచి సినిమా చేయాలి, ఒక ప్రూవ్ చేసుకోవాలి, నా అంతటి నేను ఒకటి చూపించుకోవాలి అనుకోవటానికి, ఐ థింక్ అంటే ఆ రోజు నా హ్యాపీనెస్కి దేర్ వాజ్ నో లిమిట్స్. సో అలా స్టార్ట్ అయింది మనులోకి నా జర్నీ. అండ్ ఫణీంద్ర నర్సెట్టి గురించి డెఫినెట్లీ ఒక కొన్ని విషయాలు అయితే చెప్పాలి ఫర్ షూర్. ఐ వాంట్ టు మెన్షన్ ఇట్. బేసిక్గా ఒకే మనిషి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్, ఎడిటింగ్, పోస్టర్ డిజైనింగ్, ఇన్ని క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేయడం ఒక ఎత్తు అయితే, ప్రతి క్రాఫ్ట్ని హీ వాంట్స్ టు హ్యాండిల్ ఇట్ విత్ పర్ఫెక్షన్. ఒక గీత ఇలా గీసాడంటే ఆ గీత ఎగ్జాక్ట్గా గీత మీదే ఉండాలంతే, అంత పర్ఫెక్షన్తో ఇన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేస్తూ. అండ్ అంటే 116 మంది డబ్బులు పెట్టారు ఒక సినిమా మీద, అంటే అది ఇట్ ఇస్ నాట్ అ జోక్ ఆర్ ఇట్ ఇస్ నాట్ అసలు చిన్న విషయం కాదండి అది. అంటే ఫనీ లాంటోడికి అంటే అది ఎంత రెస్పాన్సిబిలిటీ. ఇవాళ ఈ స్టేజ్ మీద నుంచి చాలా కూల్గా కామ్గా అలా కనిపిస్తాడేమో కానీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ గో ఇన్ హిస్ సైడ్. అండ్ ఇప్పుడు కాదు, బేసిక్గా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు ఆ క్రౌడ్ ఫండెడ్ అన్న కాన్సెప్ట్ లిటరల్గా అంటే నేను చాలాసార్లు విన్నా, చాలాసార్లు అంటే దాని గురించి తెలుసు. ఉట్టి సినిమానే కాదు, చాలా వేరే యూనో వేరే కాన్సెప్ట్స్లో కూడా ఈ క్రౌడ్ ఫండెడ్ అనేవి చాలా ఉపయోగపడుతుంది ఫర్ అంటే చాలా ఎంతూజియాస్ట్స్ చాలామంది ఉన్నారు, మూవీ బఫ్స్ చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇట్ ఇస్ సచ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. అంటే బయట ప్రొడ్యూసర్స్ ఒకవేళ గబుక్కుని స్క్రిప్ట్ విన్న తర్వాత వాళ్ళకి నమ్మకం కలగలేదనుకో, ధైర్యం చేయలేకపోవచ్చు, లేకపోతే దే కాంట్ టేక్ దట్ స్టెప్ ఫార్వర్డ్. అలాంటప్పుడు క్రౌడ్ ఉంది అనే ధైర్యం మామూలు విషయం కాదు. అండ్ దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ సపోర్ట్, లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, అంటే మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది లోపల. సో అలాంటి ప్రెషర్ని ఆ రోజు షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ వరకు తను చాలా నీట్గా చాలా అంటే చాలా కూల్గా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాడు దాన్ని. దట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. మా యాక్టర్స్ని కానీ లేకపోతే సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి హీ మేడ్ ష్యూర్ దట్ ఎవ్రీబడి నోస్ ద స్క్రిప్ట్ ఇన్ అండ్ అవుట్. స్క్రిప్ట్ ఇప్పుడు ఒక సీన్ చేస్తామంటే దీని ముందు సీన్ ఏంటి, దీని తర్వాత సీన్ ఏంటి, ఈ సీన్లో ఏ మూడ్ ఉంటుంది, ఏ లైటింగ్ ఉంటుంది, ఏ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అంటే ఇన్ అండ్ అవుట్ పిన్ పాయింటెడ్గా ప్రతి ఒక్కరికి పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. జస్ట్ నాట్ ద యాక్టర్స్, కెమెరామ్యాన్కి తెలుసు, స్క్రిప్ట్ బుక్ ఒకటి ఇచ్చాడు బేసిక్గా అందరికీ, ఆర్ట్ డైరెక్టర్కి తెలుసు, ఏడీస్ అందరికీ తెలుసు, బేసిక్గా ఎవ్రీబడి ఇంకంటే అందరికీ తెలుసు, దేర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు రేపు పొద్దున ఒక సీన్ చేస్తామంటే మాకు తెలుసు, సెట్కి వెళ్ళకముందే వీఆర్ ఫెమిలియర్ విత్ వాట్ యూఆర్ డూయింగ్, ఎమోషన్స్ కానీ దాన్ని సీన్స్ కానీ ఎలా అంటే ఎలాగ ఎగ్జిక్యూట్ చేస్తున్నావు మా అందరికీ ఫుల్ క్లారిటీతో దింపాడు మమ్మల్ని. సో దట్ ఈస్ ఫనీ. ఇంకా చాలా చెప్పొచ్చు యాక్చువల్లీ, బట్ థ్యాంక్ యూ మాస్టర్. ఐ జస్ట్ హోప్ ఆర్ ఫ్రెండ్షిప్ జస్ట్ గ్రో స్ట్రాంగర్ అండ్ థిక్కర్ ఎవ్రీ డే. ఐ హావ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ క్రౌడ్ ఫండెడ్ అనే విషయానికి వస్తే నాకు నాన్న ఇంట్లో ఎప్పుడు చెప్తూ ఉంటారు, నువ్వు ఏ సినిమా కమిట్ అయినా, నువ్వు ఏ సినిమా చేసినా గివ్ యువర్ 100% ఫ్లెష్ అండ్ బ్లడ్ పెట్టి పనిచే సినిమాకి. ఆయన ఫస్ట్ సినిమా నేను ఎప్పుడైతే పలుకులో పెరుగుతున్న సినిమా చేశానో ఆ రోజు నేను ఫస్ట్ డే షూట్కి వెళ్తున్నప్పుడు చెప్పారు, ఇప్పటికీ అదే మాట నాకు చెప్తూ ఉంటారు. అది నాకు కాన్స్టెంట్గా రన్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు మైండ్లో. బట్ స్టిల్ క్రౌడ్ ఫండెడ్ అనే సినిమాకి నేను పార్ట్ అవడం వల్ల నేను అంటే నాన్న ఏం చెప్తున్నారనేది ఐ కుడ్ రియలీ ఎక్స్పీరియన్స్ ఇట్ ఫస్ట్ హ్యాండ్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆమలాపురంలో ఒక వెజిటేబుల్ షాప్ ఓనర్ తనకు వచ్చే జీతంలోంచి 5,000 రూపీస్ దీన్ని కాంట్రిబ్యూట్ చేశాడు. అలాగే ఎక్కడెక్కడో వేరే కంట్రీస్ నుంచి 10 lakhs, 15 lakhs అంటే మనీ కాంట్రిబ్యూట్ చేస్తానంటే ఇట్స్ జస్ట్ నాట్ మనీ, దట్ లిమిట్లెస్ లవ్ టువర్డ్స్ సినిమా. అంత పిచ్చి అంత మ్యాడ్నెస్ ఉన్న జనాలు బయట సినిమా మీద అంత ఇష్టంతో అంత ప్రేమతో చాలామంది ఉన్నారు బయట. అలాంటి వాళ్ళు మన సినిమా అంటే ఒక సినిమా చేస్తున్నారు, ఒక సినిమా చూస్తున్నారు అన్నప్పుడు మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, మనం ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి సినిమా. సో అంటే నాన్నగారు చెప్పిందంతా ఐ కుడ్ రియలీ ఎక్స్పీరియన్స్ ఇట్ త్రూ దిస్ జర్నీ అనమాట. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంట్రిబ్యూటర్ హూస్ పుట్ మనీ ఫర్ దిస్ ఫిల్మ్. మనీ అనే కాదు, రకరకాల హెల్ప్స్ వచ్చినాయి. సో అన్నిటికీ ఐ రియలీ థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఐఎమ్ రియలీ ఫార్చునేట్ బీయింగ్ అంటే ఇలాంటి ఒక ఫార్మాట్లో బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ రియలీ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ జర్నీ. అంటే టీమ్ మొత్తానికి నాకు ఒక్కడికేనా కాదు, మార్నింగ్ షూటింగ్ బయలుదేరితే లాస్ట్ షాట్ అయిపోయి ప్యాకప్ అయిపోయి ఇంటికి వచ్చి పడుకునే వరకు మా బాడీలో మా అంటే తెలియకుండా అండర్ కరెంట్ ఒకటి రన్ అవుతూ ఉండేది. ఒక పైసా కానీ లేకపోతే ఒక రూపాయి కానీ ఎక్కడా వేస్ట్ అవ్వకూడదు, ఏదైనా సరే సినిమాకి ఉపయోగపడాలి. మేము చాలా కాంప్రమైజ్ అయ్యాం కానీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అసలు అవ్వలేదండి. క్వాలిటీ యాజ్ ఇన్ మీరు చూసే విజువల్స్, టెక్నికల్ సైడ్ ఒకటే కాదు, యాక్టర్స్ కానీ, సౌండ్ కానీ, మ్యూజిక్ కానీ, ఫైట్స్లో కానీ ఏదైనా సరే వీ జస్ట్ డిన్ వాంట్ టు లెట్ ఇట్ లూజ్. ఎక్కడ కూడా ఒక రూపాయి వేస్ట్ అవ్వకూడదు, జనాలు మన మీద పెట్టుకున్న నమ్మకం పాడు చేయకూడదు. ఇలాంటి ఫార్మాట్ ఇంకా ముందుకి వస్తే, ఇట్లాంటి ఫార్మాట్ ఇంకా క్లిక్ అయితే దే ఆర్ సో మెనీ టాలెంటెడ్ పీపుల్ అవుట్ సైడ్ అంటే బయట చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఐ థింక్ ఇట్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఇలా ఒక క్రౌడ్ ఫండెడ్ అనే ఒక ఫార్మాట్ సక్సెస్ఫుల్ కావాలని ప్రతి ఒక్కరికి కాన్స్టెంట్గా బాడీలో అలా పనిచేస్తూ ఉండింది టిల్ టుడే. ఇవాళ ఈవెంట్ చేసే వరకు కూడా నాకు తెలిసి ప్రతి ఒక్కరికి అది ఆ మైండ్లోంచి అది అయితే పోలేదు, ఎప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ పీపుల్ హూ హస్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ మై హోల్ టీమ్. అండ్ ఐ హావ్ టు మెన్షన్ అబౌట్ మై కో-యాక్టర్ చాందిని. చాందిని గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ 8 మంది 9 మంది ఉండేవారు సెట్లో. షీ వాజ్ ఓన్లీ గర్ల్ ఇన్ ద సెట్. మాకు లిటరల్గా అంటే వీ నెవర్ ఫెల్ట్ దట్ అయ్యో ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ వాట్ షీస్ గోయింగ్ టు అంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఎప్పుడు అంటే షీ డెంట్ కీప్ అస్ యూనో అంటే ఒక ఆడ్ సిచ్యువేషన్ ఎప్పుడు పెట్టలే. మాతో కలిసిపోయేది, మాతో కలిసిపోయి ఉండేది, జనరల్గా అందరితో కలిసిపోయి ఉండేది. తన కారు వైజాగ్ నుంచి హైదరాబాద్ తెచ్చుకుంది. హైదరాబాద్లో తను ఉండే ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ మా లొకేషన్కి ఇట్ విల్ టేక్ 40 మినిట్స్. రోజు పొద్దున్నే తనే డ్రైవ్ చేసుకుంటూ లొకేషన్కి వచ్చేది. ఎంత లేట్ అయినా సరే మార్నింగ్ 7కి వస్తే ఒక్కొక్కసారి రాత్రి ఆల్మోస్ట్ ఒక 2-3 అయ్యేది షూట్ అయ్యేసరికి. అంతసేపు ఓపిక్గా ఉండి అంతసేపు తను అంటే ఉండి ఒకతే ఇంటికి కారు వేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేది. సో తను ఇచ్చిన కమిట్మెంట్, తను ఇచ్చిన డెడికేషన్ ఇస్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఐ హావ్ సీన్ కొన్ని బిట్స్ వి చూసింది. ఐ థింక్ షీఈస్ జస్ట్ నెయిల్డ్ ఇట్ యాస్ నీలా, దర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. కంగ్రాచులేషన్స్ అని యూ గోయింగ్ టు అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ వెరీ సూన్ ఫర్ ష్యూర్. అండ్ విశ్వ మా సినిమాటోగ్రాఫర్ అంటే యాక్టర్స్కి ఫనీ ఎంత ప్రిపేర్ చేసినా ఏం చేసినా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత డైలాగ్ మారచ్చు లేకపోతే ఏదైనా మారచ్చు కానీ ఎక్స్ప్రెషన్ కానీ లేకపోతే మూడ్ కానీ సేమ్ ఒకటే ఉండొచ్చు. బట్ వేరస్ విశ్వకి ఇప్పుడు తను అనుకున్నది ఇంకా బెటర్గా చేయవచ్చు అని ఫనీగా అనిపించినప్పుడు తనకి అట్లాంటి ఎక్విప్మెంట్ ఉండేది కాదు. అంటే ఇప్పుడు లిటరల్గా అంటే తనకున్న రెస్ట్రిక్షన్స్ అంటే బడ్జెట్ లిమిటేషన్స్ కానీ ఇవన్నీ తను ఇప్పుడు ఫనీ ఏదైతే ఒక షార్ట్ అడుగుతున్నాడో దానికి నువ్వు కొంచెం డబ్బులు పెడితే ఆ షార్ట్ నువ్వు ఈజీగా తీయవచ్చు. బట్ ఇక్కడ ఆ లిబర్టీ లేదు. ఆ లిబర్టీ లేకపోయినా సరే విశ్వ చేసిన టెక్నికాలిటీస్ కానీ అంటే ఆ షార్ట్స్ కానీ అవి చూస్తే తను అచీవ్ చేసిన విధానం చూస్తే ఇట్ ఈస్ రియలీ షాకింగ్. మీరు చూసే మ్యాక్రో షార్ట్స్ ఇవన్నీ చూస్తే ఐ థింక్ విశ్వ దాని గురించి మాట్లాడితే ఇట్ బి మోర్ క్లియర్ అండ్ ప్రాంప్ట్ అబౌట్ ఇట్. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఇలాంటి క్వాలిటీ తీసుకురావడం అనేది ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. తన టీమ్ వంశీ అండ్ అభిక్ కూడా రియలీ థ్యాంక్ దెమ్ ఫర్ దర్ సపోర్ట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ అంటే నేను ఆల్మోస్ట్
ఫస్ట్ మధురం చూసినప్పుడే ఆ మ్యూజిక్ చాలా హాంటింగ్గా ఉంటుంది. అది ఇప్పటికిన్నా కూడా సక్మన్ మొత్తం మనకి సీన్స్ అని గుర్తొస్తాయి. దట్ ఈస్ ఇంపాక్ట్ ఇట్ హ్యాజ్ ఆన్ అస్. సో అలాగా నేను ఫస్ట్ టైం మనుకు సంబంధించి తను కొట్టిన మ్యూజిక్ ఏంటంటే ఫస్ట్ రెండు టీజర్స్ రిలీజ్ అయినాయి. ఆ రెండు టీజర్స్ చూసిన తర్వాత మెయిన్గా మాట్లాడుకుంది మ్యూజిక్ గురించి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. అండ్ సినిమాలో ఎలా వస్తుందో మొత్తం టీం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఐ స్టిల్ డిడ్ వాచ్ ది ఫిల్మ్. సో నాకు తెలిసి ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రమ్ నరేష్. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, ఈగలీ వెయిటింగ్ టు వాచ్ ఇట్. మీతో పాటు మీరు ఎలా వెయిట్ చేస్తారో నేను అలాగే వెయిట్ చేస్తాను సినిమా చూద్దామని. అండ్ ఆర్ట్ డైరెక్టర్ శివ్, హూజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నా ఫ్రెండ్, తను ఫనీ విజన్ ఏదైతే ఉందో, ఫనీ ఏదైతే తీయాలనుకుంటున్నాడో, ఎలా అయితే సినిమాని చూడాలనుకుంటున్నాడు, ఏ కలర్స్ చూద్దాం అనుకుంటున్నాడు, ఇంటీరియర్స్ ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఇవన్నిటినీ ఒక లెవెల్లో ఉంచుకుంటే ఇంకొక లెవెల్ తీసుకెళ్ళి దాన్ని వర్క్ చేసి దాన్ని ప్రాపర్ ఫినిష్ చేసి మాకు ఇచ్చాడు. అంటే హార్డెస్ట్ టైమ్స్, మంచి సమ్మర్లో వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద సెట్. అంటే దానికి విండోస్ కానీ లేకపోతే సోఫా కౌచెస్ కానీ ఏదైనా సరే ఆ ఎండల్లో తిరిగి ప్రతిదీ ఆ రోజు, అంటే ఆ పొద్దున వెళ్తే ఆ రోజు సాయంత్రం వరకు ప్రొడక్టివ్గా వచ్చిందా లేదా అనేది ఆ డే అతను కౌంట్. ఏదైనా ఒక పని ఇచ్చామంటే ఆ పని కమిటెడ్ అంటే మాత్రం హీ విల్ డూ ఇస్ మ్యాక్సిమమ్. థ్యాంక్ యూ షెఫ్ ఫర్ యర్ కాంట్రిబ్యూషన్. అండ్ ఇలా అంటే స్క్రీన్ వెనకాల అంటే చాలామంది ఎఫర్ట్ ఉంటుంది. వాళ్ళందరినీ ప్రాబ్లమ్ నేను నేమ్ చేస్తున్నా లేదు నాకు తెలియదు. మౌనేష్, కార్తిక్, రాజేష్, వీళ్ళందరూ వాటి టీమ్, ఏడీస్, కిరణ్, అభి, వంశీ, అండ్ అంటే కార్తిక్, సబరీష్, కిరణ్ అండ్ శివ, వీళ్ళ ముగ్గురు గురించి స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మేము ఎంత అనుకున్నా ఏమనుకున్నా మాది ఒక ప్లానింగ్, ఒక ప్రాపర్ అంటే దాన్ని అంటే ఈ టైంకి ఇది జరగాలి, ఈ టైంకి జరగాలి, వాళ్ళకున్న కాంటాక్ట్స్, వాళ్ళకున్న ఇవి తీసి ఎక్కడ మనీ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ప్రాపర్గా ఎక్కడెక్కడ స్పెండ్ చేయాలి, ఈ ప్లానింగ్ ప్రకారం చేయాలనేది ఎగ్జిక్యూషన్లో వాళ్ళు మించిన వాళ్ళు మాకు లేరు. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ చిన్న సపోర్ట్ కాదు, ఇట్ ఇస్ సచ్ ఎ బిగ్ సపోర్ట్. ఐ థ్యాంక్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్ ఫర్ బీయింగ్ దర్ త్రూ అవుట్ ద ఫిల్మ్ టిల్ హియర్ అండ్ ఐల్ బి ఐమ్ షూర్ దర్ దేర్ టుమారో ఆల్సో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నేను ఒకటి కాన్ఫిడెంట్గా నేను చెప్పగలిగేది ఏంటంటే ఫనీ ఐడియాస్ ఆర్ వెరీ రా అండ్ ఒరిజినల్. అంటే తన సొంతగా, అంటే మీరు ఇప్పుడు ట్రైలర్లు చూసినప్పుడు కూడా ఆ ఐబ్రో అంటే ఆ ఐలాష్ తీసి ఐబ్రో మీద పెట్టేది, ఇట్లాంటివి దే ఆర్ జస్ట్ వెరీ ఫ్యూ ఇన్ ద ట్రైలర్. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఐఎమ్ షూర్ యూఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద న్యూయెస్ట్. అంటే ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఫర్ షూర్ మీరు సినిమా చూసినప్పుడు యు విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్, ఫర్ గివింగ్ అస్ యువర్ సపోర్ట్. September 7th మూవీ రిలీజ్ అవుతుంది. సో ఐ విల్ సీ యూ గైజ్ థియేటర్లో కలుస్తాను. ఫర్ షూర్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి వన్ హెల్ ఆఫ్ అ జర్నీ, దానిలో డౌటే లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఐ జస్ట్ ఫార్వర్డ్ టు థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు. చాలా బాగా మాట్లాడారండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన బ్యూటిఫుల్ చాందిని గారు ఇప్పుడు నీలా క్యారెక్టర్ గురించి మాట్లాడబోతున్నారు అండ్ మూవీ గురించి మాట్లాడబోతున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు ఈ మూవీ ప్రొడ్యూస్ చేసిన ప్రజెంటెడ్ బై నిర్వాన్ సినిమాస్ ఇక్కడ ప్రజెంట్ పర్సన్ ఉన్నారు మనకు రాజ్ గారు. సో మనతో పాటు తను కూడా కోఆర్డినేట్ అవుతున్నారు. అండ్ ప్లీజ్ మీరు స్టార్ట్ చేయండి. నమస్తే అండి. ట్రైలర్ చూశారు మీరు, మీ ఫీడ్బ్యాక్, ఒపీనియన్ అది రేపు నేను చదివి తెలుసుకుంటాను మీరు ఏమనుకుంటున్నారని. బట్ మీరు ఈరోజు చూసిన ఒక ట్రైలరు మా హోల్ ఐస్ వర్క్కి ఒక టిప్ అంతే. దీనికి మించి ఎన్నో రెట్లు ఉంటుంది సినిమాలో. నాకు ఫనీ 2012 నుంచి తెలుసు. 2013లో నేను మధురం అనే ఒక ఇండీ ఫిల్మ్లో మెయిన్ లీడ్ నటి కింద చేశాను. అది 2014లో బయటకు వచ్చింది. ఇప్పటికీ 4 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా మధురం 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 నాకు నేను వింటూనే ఉంటాను. ఎక్కడికైనా బయట ఎక్కడైనా నేను కనిపించినా, నాకు ఎవరైనా మెసేజ్ చేసినా మధురం గురించి ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. 4 సంవత్సరాలు అయింది. 4.5 మిలియన్ వ్యూస్ అయింది. అది అప్పుడు నాకు ఫనీ తెలుసు, అప్పటి నుంచి నాకు తెలుసు. నేను ఎప్పుడూ ఒకటే అనుకున్నా, ఫనీ సినిమా తీసి చాందిని నువ్వు ఒక పాత్ర ఉంది చేస్తావా అని అడిగితే ఏది ఏంటి ఎప్పుడు నాకు అవసరం లేదు, నేను వస్తా నేను చేస్తా. అది నాకు ఫనీ మీద ఉన్న ఒక నమ్మకం. ఎందుకంటే తను చెప్పేది
తను చెప్పేది ఇంత అయితే అంతకు మించి ఎన్నో రెట్లు అద్భుతంగా తీసే ఒక మనిషి అతను. అతని యొక్క విజన్, తీసే విధానం, అతను ఆలోచించే ఒక విధానం, స్థాయి, నాకు అయితే నాకు అర్థం అవ్వటానికి చాలా టైం పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఫిబ్రవరిలో హైదరాబాద్ వచ్చి స్క్రిప్ట్ చదివి రెండు మూడు సార్లు చదివి హైదరాబాద్ వచ్చి తన్ని కలిశాను. అదే ఫస్ట్ టైం నేను గౌతమ్ని కూడా కలిశాను అనుకుంటా. ఎస్, ఫస్ట్ టైం గౌతమ్ చూశాను. అప్పుడు కూర్చొని దాని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రతి దాంట్లో నేను ఒకటి అనుకుంటే దానికి మించిన ఎంతో డెప్త్, ఎంతో లోతు ఉంది. నాకు ఒక క్యారెక్టర్ ఇలా అనుకుంటే ఆ క్యారెక్టర్లో ఉన్న లోతు ఎంతో ఉంది, నాకు అది అర్థం కాలేదు. సో అలాంటి ఒక క్యారెక్టర్ నేను ప్లే చేయాలి అంటే నా భుజాల మీద ఎంతో బాధ్యత ఉంది. అది నేను తీసుకోవాలి అన్నదానికి ఐ డోంట్ నో ఇఫ్ ఐ వాజ్ రెడీ. నేను చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఫనీలో ఉంది. అది చూసి ఓకే, తను చేయగలను అనుకుంటే నేను చెయ్యాలి, బికాజ్ ఐ డోంట్ వాంట్ లెట్ హిమ్ డౌన్. నన్ను నమ్మి నాకు ఇచ్చాడు అంటే నేను చెయ్యాలి అంతే. ఆ రోజు స్టార్ట్ అయింది నాది, నా మీద ఒక ఎలా చెప్పను, నా ఒక సోల్ ఎన్లైట్నింగ్ కైండ్ ఆఫ్ జర్నీ ఆ రోజు స్టార్ట్ అయింది. అండ్ రిహార్సల్స్ చేసాం, చాలాసార్లు స్క్రిప్ట్ చదివాను, చాలాసార్లు ఇంకా అంటే క్యారెక్టర్ ఎనాలిసిస్, నా లైఫ్లో ఫస్ట్ టైం క్యారెక్టర్ ఎనాలిసిస్ అన్నీ చేశాను. చేసి షూట్ ఐ థింక్ సెప్టెంబర్లో స్టార్ట్ అయింది అనుకుంటా. యా, సెప్టెంబర్ ఫస్ట్ స్టార్ట్ అయింది 2016. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తెలుసు, మా టీం అందరికీ తెలుసు, ఎంత ఎంత వెయిట్ చేశానో ఈ మూమెంట్ కోసం, ఈ క్షణం కోసం ఎంతో వెయిట్ చేశాను. నా జర్నీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అది. షూటింగ్ విషయానికి వస్తే ఇందాక గౌతమ్ చెప్పినట్టు మేమేం అంత పట్టించుకోలేదు అంటున్నాడు, అది అంతా నిజం కాదు. రాజేష్, మౌనీష్, కార్తిక్, కార్తిక్ సబ్రీష్, కిరణ్, శివ, వీళ్ళందరూ అసలు నేను ఏదో వాళ్ళ ఇంటి అమ్మాయిని, వాళ్ళ చెల్లిని, లైక్ వాళ్ళ ఫ్యామిలీ మేము ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు నన్ను. అసలు అసిస్టెంట్ డైరెక్టర్స్తో వీళ్ళేంటి అన్నట్టు ఉండేది, ఎవ్రీథింగ్ అంతా వాళ్ళే చేసేవారు. ఇంకా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్, ఈ యొక్క సినిమాకి ఎంతో స్ట్రాంగ్ పిల్లర్స్ వాళ్ళు. నన్ను చాలా చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు, అంత బాగా చూసుకుని నాకంటే ముందు వచ్చి నా తర్వాత వెళ్ళి ఇంత కష్టపడితే నేను చేసేది ఎంత అండి? నేను చేసేది ఏదో అంత చెప్తున్నా కానీ నేను చేసేది చాలా తక్కువ, ఎందుకంటే నాతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా ఎక్కువ చేశారు. వాళ్ళు అంత చేస్తే మనకి ఇబ్బంది ఉంటాయి, మనం చెయ్యాలనిపిస్తుంది. అలాంటి టీం ఇది, మనం ఇంత చేస్తే మనం అంత చెయ్యాలి అనే ఒక ఈ ఏమంటారు ఒక పుష్ కానీ ఒక కైండ్ ఆఫ్ చెయ్యాలి, ఇది చెయ్యాలి అని లోపల నుంచి ఒక పుష్ వచ్చేలాగా చేస్తారు మీ చుట్టూతో ఉన్నవాళ్ళు. దట్ ఈజ్ మై టీమ్. అండ్ మను సినిమాలో నీలా అనే పాత్ర నేను ఫస్ట్ నేను అడిగాను ఫనీ, నేను అంత కనెక్ట్ అవ్వలేకపోతున్నాను ఎందుకంటే చాలా డీప్ క్యారెక్టర్ ఇది, ఇన్ని ఎమోషన్స్ ఏమో నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను అన్నాను. ట్రై చేయి అన్నాడు. ఈరోజు చెప్తున్నాను, సినిమా షూటింగ్ 2017 జూన్లో అయిపోయింది. ఈరోజు వరకు ఆ క్యారెక్టర్ నాతోనే ఉంది, ఆ ఒక పాత్ర నాతోనే ఉంది, నా వెంటే ఉంది. నేను ఇది యాక్చువల్లీ మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను చెప్పాను వీళ్ళకి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది చాలా ఎగ్జాజరేషన్ అనిపిస్తుంది అందరికీ, నేను మాత్రం ఇక్కడ నాకు అబద్ధం చెప్తే వచ్చేదే లేదు, బట్ ఆ క్యారెక్టర్ అలాంటిది. మీరు రేపు చూస్తే నాకు ఎందుకు అనిపిస్తుంది నీలా అనే పాత్ర మీతోనే ఉంటుంది అని, అంటే అన్నీ ఉంటాయి, నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇది నాతో అయితే ఇట్స్ స్టిల్ విత్ మీ, ఇట్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఇట్స్ రేపు పొద్దున నన్ను ఎవరైనా చూసి మీరు నీలా కదా అంటే నాకు అది ఒక సక్సెస్ లాగే ఉంటుంది. అండ్ క్రౌడ్ ఇంతమంది ఒక మనిషిని నమ్మి అలాగ డబ్బులు ఇచ్చి మీరు చెయ్యండి మేము చూస్తామన్నారు, ఇంకా ఏం చేసినా తక్కువే, ఎంతో కృతజ్ఞత పూర్వంగా ఉంటాం అందరం. అండ్ నరేష్ గారు నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను ఆయన్ని ఆయన మధురం కూడా మ్యూజిక్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన జర్నీ ఫనీతోని ఎప్పటి నుంచో ఉంది. మధురంలో ఒక ఫుల్ మ్యూజిక్ ట్రాక్ ఒక 36 మినిట్స్ 38 మినిట్స్ నా ఫోన్లో ఎప్పుడు ఉంటుంది. నాకు ఎప్పుడు లోగా ఉన్నా, నాకు ఎప్పుడు కొంచెం డిసప్పాయింట్ ఏదైనా ఇప్పుడు కష్టాలు అలా అన్నప్పుడు అది వింటే ఓకే
ఏదో ఉంది, ఒక కైండ్ ఆఫ్ ఒక హ్యాపీనెస్, ఒక సేఫ్టీగా అనిపిస్తుంది. దాట్ ఈస్ హిజ్ మ్యాజిక్. అండ్ మనోలోని మ్యూజిక్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే విజువల్స్, స్టోరీ, యాక్టింగ్ ఇదెంతో మ్యూజిక్ అంతా యాడ్ చేస్తుంది. ఇట్ విల్ కంప్లీట్ ద ఫిల్మ్. అలాంటిది నరేష్ గారు నేను చాలా విన్నాను, అండ్ నేను చూడక్కర్లేదు, ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ఆయన ఎంతో అద్భుతంగా ఇస్తారు, నాకు ఆ విషయం తెలుసు. అండ్ నాకు చాలా ఇష్టం ఆయన సంగీతం. విశ్వ మా డిఓపి, తను ద మ్యాజిక్ హీ క్రియేట్స్ విత్ కెమెరా, అసలు చూసి ఏం చేస్తున్నావు, నేను ఎన్నిసార్లు ఏం చేస్తున్నావు, అసలు ఏంటిది ఏంటిది అని అడిగింది. కానీ తర్వాత అవుట్పుట్ చూస్తే అసలు ఎలా వచ్చింది, చాలా సీన్స్ గ్రీన్ స్క్రీన్ లేకుండా, విఎఫ్ఎక్స్ లేకుండా క్రియేట్ చేశాడు విశ్వ. అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఫనీ, విశ్వ క్రియేటెడ్ మ్యాజిక్ యూజింగ్ ఓన్లీ కెమెరా. అది మీరు రేపు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ మై కోయాక్టర్ అండ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ గౌతమ్. నేను ఫస్ట్ అయితే నేను చాలా గౌతమ్ అంటే కొంచెం ఇంటిమిడియేటెడ్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే గౌతమ్ బ్యాక్గ్రౌండ్ కానీ తను ఫస్ట్ కనిపించగానే చాలా గంభీరంగా మొహంలో నవ్వు లేకుండా కనిపించాడు. నాకు తెలియదు అప్పుడు మను క్యారెక్టర్లో ఉన్నాడని. సో చాలా గంభీరంగా అది కనిపించి నాకు కొంచెం భయం వేసింది. ఇన్ఫ్యాక్ట్ ఐ బికేమ్ క్లోజ్ విత్ హిమ్ షూటింగ్ అయిపోతున్న టైంలోనే అప్పుడు నాకు ఫ్రెండ్ అయ్యాడు. బట్ వన్ వెరీ గుడ్ సపోర్ట్ నాకు. అంటే ఎప్పుడైనా కొంచెం మీకు తెలుసు కదండి, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసేటప్పుడు కొంచెం అనిపిస్తుంది. అప్పుడు నాకు ఎంతో ఒక పాజిటివిటీ అది ఇచ్చేవాడు. టెరిఫిక్ యాక్టర్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. అసలు ఎలాగైనా అంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి ఎంతో అని ఆ ఒకటి కనిపిస్తుంది తన ఒక పర్ఫార్మెన్స్ కానీ తను చేసే కష్టం. ఎంతో కష్టపడ్డాడు సినిమా గురించి, అది ఫనీ చెప్తాడు, తను ఎక్కువ ఉన్నాడు. నాతో ఉన్న సీన్సే నేను చెప్పగలను. అండ్ జాన్ కటోలి, నాకు ఒక మెథడ్ యాక్టింగ్ అనే ఒక దాని గురించి బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ ఇచ్చిన మనిషి జాన్. ఇందాక చూశారు కదా ట్రైలర్లోని, బట్ టెరిఫిక్ పర్సన్, వెరీ గుడ్ యాక్టర్. ఎంతో నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. అమర్ అండ్ అక్బర్ అంటారు నేను, బికాజ్ ఆ పేరు బట్టే నాకు తెలుసు. నాకు ఐ హ్యాడ్ వెరీ గుడ్ టైమ్ షూటింగ్ విత్ అమర్. చాలా ఐ మీన్ వెరీ అమర్ యా మోహన్ భగత్ అమర్ క్యారెక్టర్ చేసి, ఆంటనీ క్యారెక్టర్ చేసింది, ఐఎమ్ సో సారీ. బట్ వెరీ వెరీ నేను అప్పుడే కలిసాను, చాలా బాగా చేస్తాడు, చాలా ఫన్నీగా చేశాడు, ఉన్న సీరియస్ క్యారెక్టర్ కూడా అంటే నాతో చేసింది నేను చెప్తున్నా. అండ్ ఇంకొక అతను లేడు, అతను కూడా చాలా బాగా చేస్తాడు, చాలా బాగా చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అతను చేసింది నేను యాక్చువల్ రెప్లికేట్ చేయడానికి ట్రై చేశాను, చాలా కష్టంగా కానీ చాలా బాగా చేస్తాడు. అభిరామ్ క్యారెక్టర్ చాలా మిస్టీరియస్ క్యారెక్టర్, మీరు ట్రైలర్లో చూశారు కానీ మీకు తెలీదు ఎక్కడ చూశారు అనేది, కానీ మీరు చూశారు. అభిరామ్ ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, వెరీ హార్డ్ వర్కింగ్. నేను ఎందుకు అందరికీ హార్డ్ వర్కింగ్ అంటే వాళ్ళు చేశారు కాబట్టి నేను చెప్తున్నాను, ఏదో చెప్పాలని నేను చెప్పట్లేదు. అభిరామ్ ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, వెరీ నైస్ పర్సన్, చాలా పొడుగ్గా ఉంటాడు. సో విచ్ ఇస్ అంటే ఈ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ అది కూడా మీకు తెలుస్తుంది. చాలా కొన్ని సీన్స్కి అయితే చాలా ఇన్వాల్వ్ అయ్యి అట్ ద సేక్ ఆఫ్ హిజ్ ఓన్ పర్సనల్ సేఫ్టీ చేశాడు. ఇట్ బి వెరీ చాలా బాగుంటుంది మీరు తర్వాత చూసే. అండ్ మా క్యారెక్టర్స్ నాకు ఓన్లీ క్యారెక్టర్ పేర్స్ గుర్తు, ఎందుకంటే ఎక్కువ యా శ్రీధర్ అండ్ బిందు, వీళ్ళిద్దరూ టెరిఫిక్ యాక్టర్స్ అండి, మీకు చూస్తే తెలుస్తుంది. ఇంకా ఐ నో నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, నేను కొంచెం తగ్గిస్తాను. ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్ బిఫోర్ ఐ క్లోజ్, రవి నా మధురం కోస్టార్, నా ఎంతో మంచి ఫ్రెండ్, తను ఉండాడు ఈ సినిమాలోని, నాకు అది సర్ప్రైజ్ కింద వచ్చింది. ఐ వాజ్ సో హ్యాపీ బికాజ్ నేను మధురం అప్పుడు తనతో వర్క్ చేశాను, మళ్ళీ ఈ సినిమాలో ఉన్నాడంటే ఐ వాజ్ సో హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, నాకు తెలియదు వచ్చాడని, నేను ఇప్పుడే చూశాను. ఇట్ వాజ్ సచ్ నైస్ సర్ప్రైజ్. సో తనది కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, అది మీరు చూసారు తను ఉన్నాడు. ఇట్స్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు మను. సో అది అంతే, ఇది ఇది జస్ట్ నేను బ్రీఫ్గా చెప్తున్నాను, మీకు అనిపిస్తుంది లాంగ్ అని, బట్ నేను బ్రీఫ్గా చెప్తున్నా. శివ్ కుమార్ మా సెట్ డిజైనర్, నా పోస్టర్స్ ఇనీషియలీ ఫొటోస్ తీసింది ఆయనే. హీ ఈజ్ అంటే అన్ని టాలెంట్స్ ఒక అతనిలో ఉంది, అది
he's an artist, he's a photographer. Nenu ayana work adi follow avutanu. He also helped design costumes. So it was amazing. The journey was amazing. Nenu enta cheppina takkuve. Sare inka ante. Thank you so much andi. Thank you so much. Thank you so much. Thank you so much andi. Oka cinemani డైరెక్టర్ ఏం చూపించాలి అనుకుంటుంది, కెమెరా చేతిలోనే ఉంటుందండి కంప్లీట్లీ సినిమాటోగ్రఫీ. సో విశ్వనాథ్ రెడ్డి గారు ఇప్పుడు మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. హలో అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ పత్రికా విలేకరులకి. యా ఓకే, నా పేరు విశ్వనాథ్ అండ్ ఇది నా డెబ్యూ మూవీ. లైక్ డెబ్యూ మూవీ కాబట్టి యాజ్ ఫ్రెష్ అండ్ యాజ్ న్యూ ఎంత ఎంత పాసిబిలిటీ వీలైతే అంత ట్రై చేశాను. లైక్ సెప్టెంబర్ 1st నుంచి మేము షూటింగ్ స్టార్ట్ చేసామన్నమాట. బిఫోర్ దట్ ఒక 3 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ జరిగింది. లైక్ మూవీలో మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటంటే ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అన్నమాట. లైక్ మూవీ నేను టేకప్ చేయడానికి మెయిన్ రీజన్ అందులో ఉన్న క్యారెక్టర్స్ అండ్ వాటి మోటివేషన్స్. సినిమాటోగ్రఫీని లైక్ సినిమాటోగ్రఫీ లాగా కాకుండా ఒక ఆర్ట్ ఫామ్ లాగా అండ్ నార్మల్ పీపుల్కి అర్థమయ్యే విధంగా వాడటానికి నేను కొన్ని టెక్నిక్స్ వాడాను అన్నమాట సైకలాజికల్గా. సో షార్ట్గా చెప్పాలంటే ఇంతే. సో నా జర్నీ విత్ ఫనీ లైక్ ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ నుంచి ఉంది. ఈ 2.5 ఇయర్స్లో నేను ఫనీని యాజ్ ఏ రైటర్ అండ్ డైరెక్టర్గానే కాకుండా ఒక మంచి ఆర్టిస్ట్గా చూశాను. లైక్ ఒక ఆర్టిస్ట్కి ఉండే ప్రెసిషన్ కానీ అండ్ లాస్ట్కి అతను ఏది చూడాలనుకుంటున్న ఆ విజనరీ మైండ్ సెట్ కానీ అది ప్రాజెక్ట్కి చాలా యూజ్ అయింది. అండ్ ఐ హోప్ మా జర్నీ ఇంకా కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. జాన్ గారిని మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, నా పేరు జాన్ కొటోలి. గౌతమ్ అండ్ చాందిని అండ్ విశ్వ ఆల్రెడీ చాలా విషయాలు చెప్పేశారు. ఓకే, సింపుల్ చెప్పాలంటే మై జర్నీ విత్ ఫనీ స్టార్టెడ్ అండ్ బ్యాక్ స్పేస్ అనే షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు ఐ వాజ్ సంథింగ్ ఎల్స్ అని అక్కడ కాంటాక్ట్ చేశాను. మధురం వీఆర్ సపోజ్ టు ట్రావెల్ విచ్ డెంట్ హ్యాపన్ ఫర్ సమ్ రీజన్స్, బట్ హీ ప్రామిస్డ్ మను కాదు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఐ మేక్ హీల్ బి దేర్ అండ్ కాంటాక్ట్ మాట్లాడాం, స్క్రిప్ట్ చదివాం. ఆ ఫస్ట్ ఒక మీటింగ్ ఉండింది మాది. ఆ మీటింగ్లోనే నాకు కనిపించింది ఏంటంటే వాట్ ఎవర్ విజన్ డైరెక్టర్ హ్యాస్, ఏదైతే ఫనీ మైండ్లో ఉందో అది ఆ టీమ్ మొత్తానికి క్లియర్గా అర్థమైంది, అర్థమయ్యేలా కూర్చోబెట్టి చెప్పాడు. అండ్ ఆ ఫస్ట్ ప్రీ వర్క్ తర్వాత ఒకసారి సెట్కి వెళ్ళిన తర్వాత థింగ్స్ వర్ క్వైట్ ఈజీ. అంటే ఈజీ అంటే అంత ఈజీ కూడా కాదు, వీ హ్యాడ్ టు గో త్రూ అ ట్రబుల్, బట్ క్లారిటీ ఆఫ్ మైండ్, క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది ప్రతి ఒక్కరికి ఏం చేయాలి అనేది. సో గౌతమ్ అండ్ చాందిని హెస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ వీ గాన్ త్రూ. ఇంకా ముందు ముందు మీకు ఇంకా మా గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఓన్లీ ట్రైలర్ చూశారు, మూవీ చూస్తారు, సినిమా అభీ బాకీ హే హుజూర్. సీ యూ ఆల్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మూవీ ప్రజెంటెడ్ బై నిర్వాన్ సినిమాస్ అండి. రాజ్ నిహార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హలో, వచ్చినందుకు థ్యాంక్స్. సో బేసికలీ ఒక సినిమా కథ నుంచి థియేటర్కి రీచ్ అవ్వాలంటే యూ నీడ్ ఎ గుడ్ స్టోరీ. ఫనీ హ్యాడ్ ఎ గుడ్ స్టోరీ. సో ఫనీ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు, నా దగ్గర మంచి కథ ఉంది, ఐ నీడ్ ఇన్వెస్టర్స్ ఫర్ దిస్, నాకు ట్రెడిషనల్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలని లేదు అని. సో రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి చిన్న చిన్న వెజిటబుల్ సెల్లర్స్, నార్మల్ పెన్ షాప్, చిన్న స్టేషనరీ షాప్ నుంచి ఆల్మోస్ట్ 10-15 lakhs ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ వన్స్ యూ హ్యావ్ ద మనీ యూ స్టిల్ నీడ్ ఎ గుడ్ టీమ్ టు పుట్ టుగెదర్ అ మూవీ. సో ఇప్పుడు ఇక్కడున్న ఎవ్రీబడి ఈజ్ అ ఛాంపియన్. ఐ మీన్ ద ఆర్ట్ వర్క్, ద సౌండ్, ద కెమెరా వర్క్, స్టోరీ కానీ, యాక్టింగ్ కానీ మీకు చూసాక మీకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సో వాళ్ళ ఫైనల్ కాపీ అయిపోయింది. సో వెన్ వీ సా ఇట్ 1 ఇయర్ అగో వాళ్ళకి టీజర్ రిలీజ్ చేశారు. సో ఆ టీజర్ చూసాక మేము అనుకున్నాం చిన్న సినిమాలకి ఎప్పుడు సపోర్ట్ ఉండదు, సపోర్ట్ చేయరెవరు, డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రారు అని. సో వీ ఫెల్ట్ వీ కెన్ డూ ఇట్. అంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు టు టేక్ ఇట్ టు ద క్రౌడ్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ డిస్ట్రిబ్యూటర్స్. సో మేము ఫనీకి వీ హ్యావ్ బీన్ ఇన్ టచ్ విత్ హిమ్ ఫర్ ఓవర్ ఎన్ ఇయర్. సో అండ్ వీ వాంట్ సే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు ప్రెజెంట్ ఇట్. ఇట్స్ అ ఫస్ట్ మూవీ లోకల్గా. యూఎస్లో మేము ముందు చాలా డిస్ట్రిబ్యూట్ చేసాం, మహానటి, అర్జున్ రెడ్డి. సో ఆ విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుందని వీఆర్ హోపింగ్. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ రాజ్ గారు. ఇప్పుడు మన
డైరెక్టర్ గారు ఒక వర్డ్ అయినా మా గురించి మాట్లాడితే బెటర్గా ఉంటుంది అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దానికంటే బిఫోర్ వన్ సెకండ్ అండి, ఇక్కడ రవితేజ గారు ఉన్నారండి మనతో పాటు యాక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్. లోపల ఏదో కూల్గా ఉన్నాను గౌతమ్ అన్నాడు, కానీ అరౌండ్ నో దిస్, ఇది చాలా టెన్స్తో ఉన్న సిచ్యువేషన్, కంట్రోల్ లేకపోతే ఏం మాట్లాడతాం తెలియదు నాకు. సో త్రీ పోర్షన్స్గా బ్రేక్ డౌన్ చేసి చెప్తాను, నేను ఎక్కడైనా మర్చిపోతే ప్లీజ్ హెల్ప్ మీ. వన్, ఇన్వెస్టర్స్. వెల్, టూ, టీమ్. త్రీ వచ్చేసి నిర్వాణ సినిమాస్. ఇన్వెస్టర్స్ అంటే అరుణ్ అండి, అంటే ఇంత పెద్ద ప్రయాణంలో ఎక్కడి నుంచి మొదలైంది, ఏది ఆది అంటే నేను చెప్పడం చాలా కష్టం. బహుశా ఇలా ఒకరోజు స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతానంటే రాసుకొని ఉండేవానేమో, ఐ రియలీ డోంట్ నో. ఎందుకంటే చాలా డైమెన్షన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు, యూనో, 1,000 రూపాయల నుంచి 40 లక్షల వరకు ఇచ్చారు సినిమాకి. వెల్ అది ఒక 4 రోజుల్లో 1,00,000 రూపాయలు ఇచ్చారు, విచ్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్. నిజంగా చెప్పాలి అంటే ఐ డోంట్ నో, అంటే ఇది ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ నాకు వెన్ ఐ టాక్ అబౌట్ ఇన్వెస్టర్స్. ఏదో ప్రగల్భం నేను పలకలేను, ఊరికే అలా నేను అంటే ఈ అడ్జెక్టివ్స్ అలంకారాలు నేను స్టేజ్కి మాట్లాడలేను. ఐ డోంట్ నో, దట్స్ ద మెయిన్ ప్రాబ్లమ్. ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ ప్లెయిన్ ట్రూత్. ఈ కెమెరా, ఈ గ్లిడ్జ్, యూనో, ఆల్ దిస్ నేను ఒక్కరిని మాత్రం దలుచుకోవట్లేదు, అది ఇన్వెస్టర్సే. ఇంకా నాకు అంటే ఐ కాంట్ పుట్ ఇట్ మోర్ ప్లెయిన్ దెన్ దిస్. ఒకటే, అంటే ఎందుకు నమ్మారో మరి నాకు తెలీదు, లేకపోతే ఎందుకు డబ్బులు ఇచ్చారో నాకు తెలీదు. ఇచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఈ 115 మందిలో ఒక్కరు కూడా ఏంటి డబ్బులు ఎలా ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఎలా వస్తుంది, ఏ రోజు ఎవరు అడగలేదు. ఇది సత్య ప్రమాణం. అన్ని మెయిల్స్లో అది అలాగే ఉంటుంది నాకు తెలిసి, చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అనుకుంటాను డెఫినెట్గా. అంటే ఇప్పుడు మేబీ అని ఉండొచ్చు 1,000 రూపాయలు 40 లక్షలు, చాలా గ్రేడేషన్ ఉంది, డైవర్సిటీ రెండిట్లో. అంటే రాయి రాయి కలిస్తేనే రామసేతు అయింది, ఇది ఇది అక్షర సత్యం. ఏంటంటే నేను చేస్తాను చేయబోతున్నాను అని చెప్పిన వెంటనే ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకు వచ్చారో నాకు తెలియదు. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ దట్ ఐ నీడ్ టు ప్రామిస్, వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అంటే సి, ఆడియన్స్ నాకు తెలియదు, ఇట్స్ అ వెరీ రిలేటివ్ టర్మ్. ఒకటికి ఒక షార్ట్ చూసి ఇది నచ్చొచ్చు, ఒక సినిమా ఇది బాగుందనొచ్చు, ఇంకోటి ఏంట్రా ఇది ఎలా తీసాడనొచ్చు, ఇట్స్ వెరీ రిలేటివ్ టర్మ్. ఇన్వెస్టర్స్కి మాత్రం చెప్తున్నాను, అంటే నమ్మకం మాత్రం అసలు పొడగొట్టేలా లేదండి. సినిమా సినిమానే కాదు, ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఏ పోస్ట్ లేకపోతే ఏ టీజర్ కానీ నేను డైరెక్ట్గా వాళ్ళతో ఒక ఏదో ఒక ఇన్విజిబుల్ థ్రెడ్ ఉన్నట్టు హార్ట్ టు హార్ట్ మాట్లాడాను, అది మట్టుకు నిలబెట్టుకుంటాను. చాలా టెన్స్గా ఉంది ఈ ప్రాసెస్, అందుకే ఐ డోంట్ నో వాట్ ఐమ్ టాకింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి, మీరు లేకపోతే ఈ సినిమా లేదు. ఈ అన్నిటికి మించి సినిమా కంటే ఎక్కువ ఈ ధైర్యం లేదు నాకు. సో దట్స్ హౌ. నెక్స్ట్ టీమ్, అంటే డిఫర్డ్ ఒక్కరు కూడా ఇలా నేను, మనకి మన దగ్గర డబ్బులు లేవు, ఉన్నదే చాలా తక్కువ, ఇది కూడా మనం ఎక్విప్మెంట్కే పెట్టుకుందాం అంటే ఎవరు నన్ను కనీసం ఇలా కాదు నా నెలవారీ ఖర్చులు కూడా ఇవ్వని అడిగింది లేదు. ఎలా వచ్చారో ఎందుకు చేశారో ఏంటో మరి నాకు తెలియదు, అది ఇట్ జస్ట్ వెంట్ ఆన్ లైక్ దాట్. ఇంకా వీళ్ళ పొటెన్షియల్స్ గురించి మాట్లాడడం అంటే, అంటే నాకు తెలిసి ఇది సరైన వేదిక కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అహంతో నేను లేకపోతే మేము అని మాట్లాడడం కంటే సినిమా ఇంకా ఎక్కువ చెప్తుందని నా నమ్మకం. ఇది నేను చాలా బలంగా నమ్ముతున్నాను, అందుకనే. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, రూమ్ క్లీన్ చేసిన దగ్గర నుంచి టాయిలెట్ సరిగా ఉందా లేదా అని చూసుకున్నారు. అట్ ద సేమ్ టైం డాలీ స్టాండ్లు మోసి లైట్లు ఎలా ఉన్నాయని చూసుకున్నారు. ఎడిటింగ్కి వెళ్ళి యూనో క్యూబ్ కన్వర్షన్ చూసుకున్నారు. నేను ఏ ఒక్క పాయింట్లో ఎవరిని పిక్ చేసి ఇప్పుడు నేను చెప్పను ఇక్కడ. సో ఇట్స్ వెరీ మల్టీవర్సెడ్ కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. యాక్టర్స్ వచ్చేసి ఐ కాంట్ గెట్ ఎనీ బెటర్ పీపుల్ దెన్ దిస్. చాలా డౌన్ టు ఎర్త్ పీపుల్, చాలా కష్టపెట్టాను వీళ్ళందరినీ నేను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ రెండు అయిపోయిన తర్వాత నిర్వాణ సినిమాస్, అంటే తను చెప్పినట్టు 1.5 ఇయర్ బ్యాకే వచ్చాడండి, అంటే సినిమా తీసుకుంటామని. బయట జనరల్గా నానుడి అక్కడక్కడ, అంటే నేను ఏదో చదివినాను సినిమాకి కొనేవాళ్ళు లేరను, సినిమా డబ్బులు లేక మధ్యలో ఆగిపోయిందేనో, ఇలాంటివి నేను అక్కడక్కడ చదివాను. మను ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ లగ్జూరియస్లీ మేడ్ మూవీ అండి. ఏ రోజు ఏది కావాలి అంటే ఇది కాంప్రమైజ్ అయ్యి ఇది వద్దు డబ్బులు దీనికి ఇంత అవుతుందా అని ఆలోచించింది ఎక్కడ ఏ క్షణం ఏ రోజు లేదు. సో ఎలా కావాలంటే అలా తీసుకున్నాం. మా సెట్స్ కూడా మీరు చూసుంటే, అంటే దాని ఒకదాని మీదే క్వార్టర్ ఆఫ్ ద బడ్జెట్ స్పెండ్ చేస్తాం, ఎందుకంటే ఒక హైపర్ రియలిస్టిక్ నేచర్ క్రియేట్ చేద్దాము అని. అండ్ సో దాట్స్ హౌ నిర్వాణ సినిమాస్ ఆ రోజు వచ్చిన తర్వాత 1.5 ఇయర్ బ్యాకే తీసుకుంటామని అన్నారు. నాకు తెలియదు మరి ఎందుకు తీసుకుంటామన్నారు, ఐ డోంట్ నో
వై ఇప్పటికీ నేను నిజం చెప్తాను. సృజన్తో కూడా నేను అదే చెప్తూ ఉంటాను. దిట్ ఇస్ అ గై కాల్డ్ సృజన్ అండ్ సందీప్ అండ్ రాజ్, వీళ్ళు ముగ్గురు దే కమ్ ఫ్రమ్ నిర్వాణ సినిమాస్. సో నేను చాలాసార్లు సృజన్ని కూడా అడిగాను ఎందుకు తీసుకుంటున్నారండి, మేబీ అంటే ఎంత ఫాల్స్ హోప్స్ అది ఇది ఎందుకని. సో ఐ డోంట్ నో, మరి ఐ థింక్ మేబీ ద మూవీ విల్ ప్రూవ్ ఇట్ ఆల్. ఏమన్నా అడ్రస్ చేశానో లేదో నాకు తెలీదు. ఐ ఫీల్ సో ట్రిక్కీ ఇన్సైడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి టీంలో వర్క్ చేసిన మిగతా ఆర్టిస్టులు అందరినీ కూడా, ఆయన టెక్నీషియన్స్ అందరినీ కూడా ఒకవేళ పేరున పిలవలేకపోతే కనుక టెక్నీషియన్స్ పేర్లు అందరినీ నేను ఇప్పుడు ఒకసారి పిలుస్తున్నాను. ఇక్కడ ఉంటే కనుక, అవైలబిలిటీలో ఉంటే కనుక స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వంశీ కృష్ణ గారు, అభిలాష్ గారు, కార్తీక్, శివప్రసాద్ గారు, సాయి కిరణ్ గారు, ఐ గెస్ ఇక్కడ ఉన్నారు. మౌనీష్ గారు అండ్ కార్తీక్ కుర్ర, రాజేష్, విష్ణు, ఒకసారి ఇక్కడ ఉంటే కనుక ఒకసారి అందరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఈ టీం అంతా ఎంతో కష్టపడి మను అనే సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారండి. సో వీళ్ళందరికీ ఒకసారి కంగ్రాచులేట్ చేద్దాము అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఫర్ మను టీమ్ అండ్ క్రూ. ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకెవరైనా ఉన్నారా అండి రావాల్సిన వాళ్ళు? చాణిక్య గారు అండ్ మన మీడియా తరఫు నుంచి కూడా, నా తరఫు నుంచి కూడా మను టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఈ మూవీ చాలా పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్లోజింగ్ రిమార్క్స్ నేను చెప్తానంటే, ఇందాక ఫనీ అన్నట్టే మా ఎందుకు సపోర్ట్ చేశారు, ఎందుకు తీసుకున్నారని అడిగాడు ఫనీ. సో వీ లైక్ డిఫరెంట్ మూవీస్, వీ లైక్ న్యూ మూవీస్ అంటే మేము ఆల్వేస్ సపోర్ట్ చేస్తాము. సో ఆర్ ఆఫీసెస్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ అండ్ మీడియా సైడ్ నుంచి చిన్న సినిమాలకు ఆదరణ దొరకదు అంటారు, బట్ వీసా అర్జున్ రెడ్డి కానీ మొన్న వచ్చిన చాలా చిన్న సినిమాలకి మంచి సపోర్ట్ వచ్చింది మీడియా నుంచి. నచ్చకపోతే చీల్చి చెన్నాడు అండి, ప్రాబ్లం ఏం లేదు, నచ్చితే ఎక్కువ సపోర్ట్ చేయండి అంతే. ఓకే థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక చిన్న సినిమా అని కాదు, మను ఇప్పుడు ట్రైలర్ చూసినట్టయితే మనకి అది ఎంత పెద్ద సినిమానో తెలుస్తుంది. ఎందుకంటే టెక్నికల్ వాల్యూస్ చూస్తుంటే కనుక ప్రతి ఒక్క విషయంలో అది ఎంత పెద్ద సినిమానో తెలుస్తుంది. మన ముందుకు వచ్చి ఇది ఒక సంచలనం సృష్టించబోతుంది డెఫినెట్గా. సో ఒక సంచలనం సృష్టించాలని కోరుకుందాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.